లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాద బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పరామర్శించారు. బాధితులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఇవాళ డిశ్చార్జ్ కూడా కావొచ్చన్నారు. మంటల్లో చిక్కుకున్న 9 మంది సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఈ సంఘటన వల్ల దాదాపుగా ఒక 9 మంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారి కోసమే మేమందరం కూడా వారిని రెస్క్యూ చేయడం కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. మా లక్కీగా చాలామంది ఒక 15 మంది వరకు కూడా బయటపడడం జరిగింది. వారు సర్వైవ్ అయ్యారు. ఇప్పటికైతే ఈ వీరి వరకు ఇబ్బంది ఏం లేదు. పానిక్ అయిపోయి అక్కడ సంఘటన జరిగిన వెంటనే శ్వాస ఆడకపోవడము, పొగ ఎక్కువగా రావడము, మంటలు చూసి భయానకమైనటువంటి వాతావరణంలో కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారికి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. వారు ఈ రోజే డిశ్చార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది డాక్టర్లు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో వారి కోసమే మేమందరం కూడా తాపత్రయపడతా ఉన్నాం. వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఉన్నంతలో మేము ఫైర్ ఇంజన్స్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ అన్నిటిని కూడా తెప్పించడం జరిగింది. సి కంపెనీ జపాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఈక్విప్మెంట్ మా లెఫ్ట్ బ్యాంక్ దీని పవర్ హౌస్లో ఉన్నాయి. ఎప్పుడు మాకు చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదు. ఎప్పుడు మాకు హడిల్స్ లేవు. ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. భారతదేశంలోనే ఈ లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి పవర్ హౌస్. ఈ పవర్ హౌస్ నిజంగా ఈ రకమైనటువంటి దుస్థితికి రావడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి మంత్రి గారు అదేవిధంగా సీఎండి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేమందరం ఇప్పుడు మంత్రి గారు కూడా ఏదైతే 9 మంది ఇరుక్కొని ఉన్నారో జెన్కోకు సంబంధించినటువంటి 7 మంది, అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి ఇద్దరు సర్వీస్ ఇంజనీర్స్ ఎవరైతే హెల్డప్ అయి ఉన్నారో లోపల వారిని కాపాడే పనిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పవర్ హౌస్లో పనిచేస్తున్నటువంటి సీ స్థాయి నుంచి కింది స్థాయి అధికారులందరూ కూడా 400 సబ్స్టేషన్ను ఐసోలేట్ చేసినటువంటి కారణంగా పెను ప్రమాదం తప్పింది అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి వివరాలు వారి స్థాయిలో వారు సేకరిస్తూ ఉన్నారు. దానిపైన మేధోమదనం జరుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి కారణాలను వెలికితీస్తారు. అదే మాదిరిగా అక్కడ ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో వాళ్ళను ప్రాణాలతో బయటికి తీసుకురావడమే మేము లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం.